యూట్యూబ్ ప్రేక్షక విద్యార్థిని విద్యార్థులకు ధన్యవాదములు నేడు బీకామ్ ఫోర్ సెమ్ విద్యార్థులకు ఫైర్ ఇన్షూరెన్స్ అకౌంట్స్కు సంబంధించి అగ్ని బీమా ఖాతాలలో ఒక యూనివర్సిటీ క్వశ్చన్ పేపర్ ముఖ్యంగా యావరేజ్ క్లాస్ సగటు క్లాస్ ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలనేటువంటి విషయాన్ని మీ ముందు ఉంచుతాను ప్రాబ్లం చూసినట్లయితే సుదర్శన్ లిమిటెడ్ ఆవరణంలో సెప్టెంబర్ పదిహేను రెండు వేల రెండున అగ్ని ప్రమాదం సంభవించింది దిగువ ఇచ్చిన వివరాల ఆధారంగా బీమా కంపెనీ నష్టపోయిన సరుకు విషయంలో చేయవలసిన క్లెయిమ్ మొత్తాన్ని లెక్కించండి సరుకు అసలు ధర జనవరి ఒకటి రెండు వేల ఒకటి ఇరవై వేల రూపాయలు సరుకు అసలు ధర జనవరి ఒకటి రెండు వేల రెండు ముప్పై వేల రూపాయలు కొనుగోళ్ళు రెండు వేల ఒకటి నలభై వేల రూపాయలు కొనుగోళ్ళు జనవరి ఒకటి రెండు వేల రెండు నుంచి సెప్టెంబర్ పదిహేను రెండు వేల రెండు వరకు ఎనభై ఎనిమిది వేలు అమ్మకాలు రెండు వేల ఒకటి సంవత్సరంలో అరవై వేల రూపాయలు అమ్మకాలు జనవరి ఒకటి రెండు వేల రెండు నుంచి సెప్టెంబర్ పదిహేను రెండు వేల రెండు వరకు లక్షా ఐదు వేలు ప్రస్తుత సంవత్సరం రెండు వేల రెండులో కొనుగోళ్లు ధర గత సంవత్సరం మీద పది శాతం పెరిగింది రెండు వేల రెండులో అమ్మకాల ధరలు ఐదు శాతం పెరిగాయి అగ్ని ప్రమాదం తర్వాత సరుకు సాల్వేజ్ విలువ రెండు వేల రూపాయలు బీమా పాలసీ యాభై ఐదు వేల రూపాయలు తీసుకున్నారు ఈ పాలసీ సగటు క్లాజు అనగా యావరేజ్ క్లాజ్కు లోబడి ఉంటుంది ఈ విధంగా ఈ అగ్ని బీమా క్లెయిములకు సంబంధించి ప్రాబ్లం ఇచ్చినాడు ఈ ప్రాబ్లంలో సుదర్శన్ లిమిటెడ్ యొక్క ప్రిమిసెస్లో ఆవరణంలో సెప్టెంబర్ పదిహేను రెండు వేల రెండున అగ్ని ప్రమాదం సంభవించింది కాబట్టి సరుకు దగ్ధమైంది ప్రమాదానికి గురైనటువంటి సరుకు ఎంత అనేది కనుగొని ఆ ప్రమాదానికి గురైన సరుకుని బీమా కంపెనీ వారికి తెలియజేసినట్లయితే బీమా కంపెనీ నుంచి ఆ యొక్క నష్టపరిహారాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క సమాచారంతో మనము బీమా కంపెనీ నుంచి క్లెయిమ్ చేయవలసినటువంటి నష్టపరిహారాన్ని కనుగొనాలి అంటే మనము ముందుగా మనం ఏం చేయాలంటే బీమా కంపెనీ నుంచి నష్టపరిహారాన్ని పొందాలి అంటే తప్పనిసరిగా అగ్ని ప్రమాదము జరిగిన రోజున గోడౌన్లో ఎంత సరుకు ఉన్నది అంటే అగ్నికి ఆహుతైనటువంటి సరుకు అంటే జనరల్గా అన్సోల్డ్ స్టాక్ అమ్మకము కాని సరుకు గోడౌన్లో ఉంటుంది కాబట్టి గోడౌన్కి నిప్పంటుకున్నప్పుడు ఆ గోడౌన్లో జరిగిన ప్రమాదము సంభవించిన సందర్భంలో ఎంత సరుకు దగ్ధమైంది అందులో నుంచి ఎంత సరుకు రక్షించబడింది అనేటువంటి విషయాల్ని మనం తెలుసుకోవాలి అంటే తప్పనిసరిగా ప్రమాదము నాటి సరుకుని లెక్కించాలంటే మనము మెమోరాన్నం వర్తకపు ఖాతాని తయారు చేయాల అంటే మెమోరాన్నం వర్తకపు ఖాతాని ఎందుకు తయారు చేయాలంటే ప్రమాదము సంభవించిన రోజున గోడౌన్లో ఎనభై వేలు సరుకు ఉన్నది అరవై వేల రూపాయల సరుకు ఉన్నది అని చెప్పి ఇక్కడ మనం ఆన్సర్లో చూపించున్నాం అది ఎలా వస్తుందనేది మీకు విశదంగా తెలియజేస్తాను ప్రమాదము సంభవించిన నాటి సరుకును కనుగొనాలంటే ముఖ్యంగా మనము ప్రమాదము సంభవించిన నాటి సరుకుని లెక్కించాలంటే మనకి లెక్కలో క్వశ్చన్ పేపర్లో స్థూలలాభపు రేటు ఇవ్వాలి స్థూలలాభపు రేటు కానీ ఇవ్వకపోతే మనము ప్రమాదము సంభవించిన నాటి యొక్క సరుకుని లెక్కించడం చాలా కష్టమవుతుంది అంటే క్వశ్చన్ పేపర్ అంతా చదువుకొని మీరు ఇచ్చిన లెక్కలో స్థూలలాభపు రేటు ఇచ్చినాడా అనేది గమనించాలి క్వశ్చన్ పేపర్ అంతా చదువుకొని ఈ క్వశ్చన్ పేపర్ అంతా చదివినట్లయితే స్థూలలాభపు రేటు ఎక్కడా ఇవ్వాల లాభపు రేటు ఇవ్వనప్పుడు రెండు విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి ఇచ్చిన లెక్కలో ప్రమాదము గోడ లాభపు రేటు ఇవ్వాలి కాబట్టి లాభపు రేటు మనం కనుక్కోవాలా కనుక్కోవాలంటే దానికి క్లూ ఇస్తున్నాను చూడండి ప్రమాదం సంభవించింది రెండు వేల రెండు సెప్టెంబర్ పదిహేనున సంభవించింది మరి లాభపు రేటు ఇవ్వలేదు కాబట్టి లాభపు రేటును కనుగొనాలంటే వాడు ప్రమాదము జరిగిన సంవత్సరానికి ముందు సంవత్సరం అంటే ప్రమాదం జరిగింది రెండు వేల రెండు ప్రమాదానికి ముందు జరిగిన ముందు సంవత్సరం అంటే రెండు వేల ఒకటికి సంబంధించి ప్రారంభ సరుకు ఇచ్చినాడు ముగిం సరుకు ఇచ్చినాడు రెండు వేల ఒకటి కొనుగోళ్లు ఇచ్చినాడు రెండు వేల ఒకటి అమ్మకాలు అంటే ప్రమాదము రెండు వేల రెండులో జరిగితే ప్రమాదమునకు ముందు సంవత్సరం రెండు వేల ఒకటికి సంబంధించి ప్రారంభ సరుకు ఇవ్వడం జరిగింది కొనుగోళ్ళు ఇవ్వడం జరిగింది అమ్మకాలు ఇవ్వడం జరిగింది ముగిం సరుకు ఇచ్చినారు చూడండి ఇక్కడ రెండు వేల ఒకటి సరుకు అని ఇచ్చినాడు ఈ రెండు వేల ఒకటి సరుకు ఇరవై వేలు ప్రారంభపు సరుకు అలాగనే సరుకు జనవరి ఒకటి రెండు వేల రెండు అంటే జనవరి ఒకటి రెండు వేల రెండుకి ప్రారంభపు సరుకు అంటే రెండు వేల ఒకటికి ముగిం సరుకు అంటే ఇప్పుడు మనము స్థూలలాపపు రేటు లెక్కలు ఇవ్వని కారణాన రెండు వేల ఒకటికి సంబంధించినటువంటి రెండు వేల ఒకటో సంవత్సరానికి సంబంధించినటువంటి వర్తకపు ఖాతాను తయారు చేసి ఆ వర్తకపు ఖాతా తయారు చేయడానికి అవసరమైనటువంటి ప్రారంభ సరుకు ఇరవై వేలు ఇచ్చున్నాడు కొనుగోళ్లు నలభై వేలు ఇచ్చినాడు అమ్మకాలు వచ్చేసి అరవై వేలు ఇచ్చినాడు ముగింపు సరుకు ముప్పై వేలు ఇచ్చున్నాడు ఈ నాలుగింటి సమాచారంలో ప్రారంభ సరుకు డెబిట్ చేయాలా కొనుగోళ్లు డెబిట్ చేయాలా అమ్మకాలు ముగిం సరుకు క్రెడిట్ చేసి మనకు స్థూల లాభం వస్తుంది ఆ లాభం ఆధారంగా ఇంత అమ్మకాలకి ఇంత లాభం అయితే వందకి ఎంత అని చెప్పేసి మనము లాభపు రేటుని కనుగొనేటువంటి అవకాశం ఇప్పుడు లాభపు రేటు యాభై శాతం ఎలా వచ్చింది అనేది మనము ఈ యొక్క వర్తకపు ఖాతాను తయారు చేయడం ద్వారా అంటే రెండు వేల ఒకటి సంవత్సరంలో అంటే రెండు వేల రెండులో ప్రమాదం జరిగింది మరి రెండు వేల ఒకటికి సంబంధించిన సమాచారం లెక్కలో ఇచ్చున్నాడు కాబట్టి మనం ఏం చేయాలా రెండు వేల ఒకటికి సంబంధించినటువంటి ప్రారంభపు సరుకు రెండు వేల ఒకటికి సంబంధించినటువంటి కొనుగోళ్లు రెండు వేల ఒకటికి సంబంధించిన అమ్మకాలు రెండు వేల ఒకటికి సంబంధించిన మువిం సరుకు లెక్కలో ఇచ్చున్నాడు కాబట్టి దాని ఆధారంగా మనము స్థూల లాభము కనుగొని ఆ స్థూల లాభం యొక్క పర్సంటేజ్ని కూడా కనుక్కోవాలా ఒకవేళ స్థూలలాపపు రేటు కానీ లెక్కలో ఇచ్చినట్లయితే మనము ఈ యొక్క ప్రమాదానికి జరిగినటువంటి ముందు సంవత్సరం ఇన్ఫర్మేషన్ పరీక్షలో ఇవ్వడు ఏదైనా ఇప్పుడు ఈ లెక్కలో స్థూలలాపపు రేటు ఇవ్వలేదు కాబట్టి ప్రమాదం జరిగింది రెండు వేల రెండులో కాబట్టి ప్రమాదము జరిగిన దానికి ముందు సంవత్సరం రెండు వేల ఒకటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చినాడు బాగా గమనించండి ఆ ఇన్ఫర్మేషన్ యొక్క సహాయంతో ముందు స్థూలలాపపు రేటును కనుగొనాల స్థూలలాభపు రేటు కానీ కనుక్కోకుండా లేదా పరీక్షల్లో ఇవ్వకుండా ఉన్నట్లయితే మీరు లాభపు రేటు తప్పనిసరిగా కనుక్కోవాలి స్థూలలాభపు రేటు లేకుండా ప్రమాదము నాటి గోడౌన్లో ఉండే సరుకు లెక్కించడం అనేది అసాధ్యం కాబట్టి ఈ లెక్కలో ఇచ్చిన సమాచారం ప్రకారము మీరు గమనించినట్లయితే రెండు వేల రెండులో ప్రమాదం జరిగింది లాభపు రేటు లెక్కలో ఇవ్వలేదు కాబట్టి రెండు వేల ఒకటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనము లాభపు రేట్ని వర్తకపు ఖాతా ద్వారా మనము ముప్పై వేలు అని చెప్పు కనుక్కున్నాం అది ఎలా వచ్చిందంటే సూత్ర ప్రకారం స్థూల స్థూలలాభపు శాతము ఈజీ స్థూల లాభము బై అమ్మకాలు ఇంటూ హండ్రెడ్ స్థూల లాభం ముప్పై వేలు డివైడెడ్ బై అమ్మకాలు అరవై వేలు ఇంటూ వంద వేస్తే ఫిఫ్టీ పర్సెంట్ వచ్చింది నోటు లెక్కగా చెప్పే పని అయితే అరవై వేలకు అమ్మితే ముప్పై వేలు లాభం వచ్చింది మరియు వంద రూపాయలకు అమ్మితే సుఖం వస్తుంది యాభై శాతం వచ్చింది కాబట్టి ఈ విధంగా స్థూలలాభపు రేటు కనుక్కున్న తర్వాత వెరీ నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే మెమోరాన్నం వర్తకపు ఖాతాని మనం తయారు చేయాలా ఈ మెమోరాన్నం వర్తకపు ఖాతా అనేది ఏంటంటే ఈ మెమోరాన్నం వర్తకపు ఖాతా తయారు చేసి ప్రమాదం సంభవించిన రోజున గోడౌన్లో ఉండేటువంటి సరుకు ఎంత ఇప్పుడు అరవై వేలు చూపిస్తున్నాం ఇక్కడ ఇది ఎలా వచ్చిందనేది చెప్తాను ఈ అరవై వేలు నాడు సంభవించిన రోజున గోడౌన్లో ఉన్న సరుకు ఎంత అనేది ఈ మెమోరాన్నం వర్తకపు ఖాతా ద్వారా కనుక్కుంటాం మెమోరాన్నం వర్తకపు ఖాతాకి వర్తకపు ఖాతాకి తేడా ఏందంటే ఇప్పుడు రెండు వేల ఒకటిలో తయారు చేసిన వర్తకపు ఖాతా మనము మామూలుగా ఏ డేట్కి తయారు చేసాము ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఒకటితో అంతమయ్యే సంవత్సరానికి వర్తకపు ఖాతా అంటే ఒక నిర్దిష్ట సమయానికి వర్తకపు ఖాతాను తయారు చేసి హెడ్డింగ్ సెట్ చేయడంలోనే ఒక నిర్దిష్ట సమయానికి సంవత్సరాంతానికి మనం వర్తకపు ఖాతాను తయారు చేసి ఆ పన్నెండు నెలల కాలంలో స్థూల లాభం ఎంత లేదా స్థూల నష్టం ఎంత అనేది వర్తకపు ఖాతా యొక్క ఫలితము అదే మెమోరాండం వర్తకపు ఖాతాలో అయితే ఇక్కడ హెడ్డింగ్ సెట్ చేయడము ఒక నిర్దిష్ట సమయం కాదు డిసెంబర్ ముప్పై ఒకటిన తయారు చేయం ప్రమాదం ఏ రోజు సంభవిస్తే ఇప్పుడు సెప్టెంబర్ పదిహేను సంభవించింది కాబట్టి సెప్టెంబర్ పదిహేను రెండు వేల రెండు నాటి మెమోరాండం వర్త ఖాతాను హెడ్డింగ్ పెట్టి ఈ యొక్క రిజల్ట్ ఏంటంటే ఈ ఖాతాలో ప్రమాదము సంభవించిన రోజున ముగింపు సరుకు గోడౌన్లో ఎంతో ఉన్నది అంటే అన్సోల్డ్ స్టాక్ అమ్ముడు కాని సరుకు గోడౌన్లో ఉంటుంది కాబట్టి గోడౌన్కి నిప్పంటుకున్న రోజున అరవై వేల రూపాయల సరుకు దగ్ధ దగ్ధమైంది అగ్ని కాహుతైంది అని చెప్పొచ్చు ఈ విధంగా మెమోరాన వర్తకపు ఖాతాకి వర్తకపు ఖాతాకి హెడ్డింగ్ తేడా ఉంది ఫలితాల్లో తేడా ఉంది ఈ విధంగా మెమోరాన వర్తకపు ఖాతాని హెడ్డింగ్ సెట్ చేసిన తర్వాత రెండు వేల ఒకటి యొక్క వర్తకపు ఖాతాలో ముగింపు సరుకు ముప్పై వేలు రెండు వేల ఒకటికి ఇది రెండు వేల రెండుకి ఏమవుతుందంటే మెమోరాన వర్తకపు ఖాతాకి ప్రారంభ సరుకు అవుతుంది అలాగనే నెక్స్ట్ కొనుగోళ్ళు వచ్చేసి ఈ యొక్క ఇన్ఫర్మేషన్లో క్వశ్చన్ పేపర్లో జనవరి ఒకటి రెండు వేల రెండు నుంచి సెప్టెంబర్ పదిహేను రెండు వేల రెండు వరకు అంటే ఆ రెండు వేల ఒకటి రెండు వేల రెండు జనవరి ఒకటో తేదీ నుంచి ప్రమాదం సంభవించే తేదీ వరకు కొనుగోళ్ళు ఎనభై ఎనిమిది వేలు ఇచ్చున్నాడు ఇచ్చి కిందేమంటున్నాడు ప్రస్తుత సంవత్సరం అంటే రెండు వేల రెండులో కొనుగోళ్ళు ధర గత సంవత్సరం మీద పది శాతం పెరిగినాయి అన్నాడు యాక్చువల్గా ఏంటంటే మనము ఇక్కడ మీరు గమనించాల్సిన విషయము మెమోరాండం వర్తకపు ఖాతాను తయారు చేసి మనము వాస్తవ విలువల్ని మనం చూపించాలి ఇప్పుడు అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు బీమా కంపెనీ వాళ్ళకి మనం చూపించేటువంటి సరుకు దగ్ధమైన సరుకు చూపించేటప్పుడు వాటి యొక్క అసలు విలువలు చూపించాలి కానీ మనం పెంచేసి చూపిస్తే వాళ్ళు ఇవ్వరు కొనుగోళ్ళు యాక్చువల్గా ఎనభై ఎనిమిది వేలు ఇచ్చినాడు అది పది శాతము పెరిగినాయి అన్నాడు పది శాతం పెరిగినాయి అంటే అది వంద రూపాయలు కొనుగోళ్ళు అనుకుంటే పది శాతం పెరిగినాయంటే నూట అంటే వాడు ఎనభై ఎనిమిది వేలు నూట పదికి సమానం అంటే వాడిచ్చిన లెక్కలో ఎనభై ఎనిమిది వేలు నూట పదికి సమానం మనం అసలు ధరకు తీసుకురావాలంటే వందకి వందకేయాల అంటే కొనుగోళ్ళు ఇంటూ వంద బై నూట పది వేయాల అంటే పది శాతం పెరిగినాయి అన్నాడు కాబట్టి నూట పదికి ఎనభై ఎనిమిది వేలు అయితే వందకి ఎంత అంటే ఎనభై ఎనిమిది వేలు ఇంటూ వంద బై నూట పది వేస్తే ఎనభై వేలు వస్తుంది అంటే కొనుగోళ్ళ యొక్క అసలు ఖరీదు ఎనభై వేలు పది శాతం పెంచడం వారి యొక్క ఆనవాయితీ అన్నారు కాబట్టి ఎనభై ఎనిమిది వేలు ఇచ్చాడు కానీ ఎనభై ఎనిమిది వేలు కొన్నామంటే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు దానికి యాక్సెప్ట్ చేయరు అంటే అసలు విలువలు చూపించాలా అంటే ఎనభై ఎనిమిది వేలు అనేది పది శాతం పెంచిన తర్వాత నూట పదికి సమానం అయితే మరి వందకి ఎంత అంటే వంద బై నూట పది ఇంటి కొనుగోళ్ళు వేస్తే ఎనభై వేలు వచ్చింది అలాగనే ఈ లెక్కలో అమ్మకాల విషయం కూడా ఈ యొక్క పెరిగినట్లు చెప్పు ఉన్నాడు చూడండి క్వశ్చన్ పేపర్లో ఏమన్నాడు జనవరి ఒకటి రెండు వేల రెండు నుంచి సెప్టెంబర్ పదిహేను రెండు వేల రెండు వరకు లక్ష ఐదు వేలని చెప్పి క్వశ్చన్ పేపర్లో ఏం చెప్పున్నాడు దిగువన అమ్మకాల ధరలు ఐదు శాతం పెరిగాయి అన్నాడు రెండు వేల రెండులో ఐదు శాతం పెరిగినాయి అన్నాడు కానీ బీమా కంపెనీకి మనం ఏం చెప్పాలా వాస్తవ విలువలు చెప్పాలా వాస్తవ విలువలు చెప్పాలి కాబట్టి మెమోరాండం వర్తకపు ఖాతాలో అమ్మకాలు ఈ లక్ష ఐదు వేలు వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్లో ఇచ్చిన లక్ష ఐదు వేలు ఐదు శాతం పెంచి పెంచడం వారి యొక్క ఆనవాయితీ అన్నాం కాబట్టి నూట ఐదు రూపాయలు చేస్తున్నారు వంద రూపాయలు అసలు అనుకుంటే ఐదు శాతం పెంచున్నారంటే నూట ఐదు అంటే లక్ష ఐదు వేలు అనేది నూట ఐదుకి సమానం అయితే మనము వంద రూపాయలకి తీసుకురావాలి దాన్ని వందకి ఎంత అంటే పెరిగిన విలువ నూట ఐదు అంటే ఐదు శాతం పెరిగినాయి అంటే శాతం అంటే వంద కదా వంద మీద ఐదు శాతం పెరిగినాయి అంటే నూట ఐదు శాతం నూట ఐదు శాతానికి లక్ష ఐదు వేలు అయితే వందకి ఎంత అంటే వంద బై నూట ఐదు ఇంటూ లక్ష ఐదు వేలు వేస్తే లక్ష రూపాయలు అంటే లక్ష ఐదు వేలు వాడు అమ్మకాలు ఇచ్చి ఉంటే మనం లక్ష రూపాయలు చూపించాల ఈ విధంగా కొనుగోళ్ళు అమ్మకాలు మీరు గమనించినట్లయితే కొనుగోళ్ళు ఎనభై ఎనిమిది వేలు ఇచ్చి పది శాతం పెరిగినాయి అన్నాడు కాబట్టి ఎనభై ఎనిమిది వేలు ఇంటూ వంద బై నూట పది అప్పుడు అసలు రేటు ఎనభై వేలు వచ్చింది అలాగనే అమ్మకాలు లక్ష ఐదు వేలు ఇచ్చినాడు ఇది ఐదు శాతం పెరిగినాయి అన్నాడు కాబట్టి లక్ష ఐదు వేలు ఇంటూ వంద నూట ఐదు వేస్తే లక్ష రూపాయలు అసలు అమ్మకాలు ఈ విధంగా మనం చూడండి ప్రారంభ సరికేసాం కొనుగోలు వేసాం తర్వాత అమ్మకాలు లక్ష కనుక్కున్నాం తర్వాత స్థూల లాభం వచ్చేసి వర్తకపు ఖాతా తయారు చేసి రెండు వేల ఒకటికి మనం ఎంతని చెప్పాం ఫిఫ్టీ పర్సెంట్ అన్నాం ఈ ఫిఫ్టీ పర్సెంట్ని మెమోరాండం వర్తకపు ఖాతా యొక్క అమ్మకాల మీద క్యాలిక్యులేట్ చేయాలి అంటే మెమోరాన్న వర్తకపు ఖాతాలో అమ్మకాలు లక్ష ఉన్నాయి కదా లక్ష మీద అమ్మకాల మీద ఫైవ్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే యాభై వేలు వస్తుంది సో టూ స్థూల లాభం అని చెప్పి ఈ అమ్మకాలు లక్ష మీద ఫిఫ్టీ పర్సెంట్ ఈ ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కడి నుంచి వచ్చింది రెండు వేల ఒకటి యొక్క వర్తకపు ఖాతా ఆధారంగా మనము ఈ ఫిఫ్టీ పర్సెంట్ క్యాలిక్యులేట్ చేస్తే యాభై వేలు వచ్చింది ఇప్పుడు డెబిట్ వైపున ప్రారంభ సరుకు ఉంది కొనుగోళ్లు ఉంది స్థూల లాభం ఉంది క్రెడిట్ వైపున అమ్మకాలు ఉన్నాయి ఇప్పుడు డెబిట్ వైపునన్నీ కూడితే లక్ష అరవై వేలు ఈ లక్ష అరవై వేలులో నుంచి లక్ష రూపాయల అమ్మకాలు తీసేస్తే అసలు అమ్మకాలు ఇంకా ప్రమాదం మిగిలినటువంటి సరుకు అరవై వేలు ముగిం సరుకు అంటే ఈ అరవై వేలు ప్రమాదము సంభవించిన రోజున గోడౌన్లో ఉన్నది అనే విషయాన్ని కనుక్కున్నాం ఇప్పుడు మనం ఫస్ట్ వర్తకపు ఖాతా తయారు చేసి స్వలాభం రేటు కనుక్కున్నాం రేటు యొక్క ఆధారంగా మెమోరాండం వర్తక తయారు చేసి ప్రమాదం నాటి సరుకు అరవై వేలు అని చెప్పి కనుక్కున్నాం ఇప్పుడు కింద వర్కింగ్ ఏం చెప్పాలంటే ప్రమాదం నాటి సరుకు యొక్క అసలు ధర అరవై వేలు అంటే రెండు వేల ఒకటి ధరల ప్రకారము అరవై వేలు రెండు వేల రెండులో పది శాతం పెరిగినాయి అన్నాడు కాబట్టి ఆ పెరిగిన ధర అరవై వేల మీద టెన్ టెన్ పర్సెంట్ అంటే ఆరు వేలు పెరిగింది కదా ఈ ఆరు వేలను కూడా మనం ఒక ప్రయత్నం చేస్తాం అయా లాస్ట్ టైము రెండు వేల ఒకటి ధరల ప్రకారము ప్రమాదం నాటి సరుకు అరవై వేలు ఉంది ఇప్పుడు లాస్ట్ ఇయర్ కన్నా ఈ సంవత్సరం పది శాతం పెరిగినాయి కాబట్టి ఇది ఒక ఆరు వేలు మొత్తము మాకు ప్రమాదానికి గురైన సరుకు యొక్క విలువ అరవై ఆరు వేలు అని చెప్పి మనం క్లెయిమ్ చేస్తాం వాడు ఎంతైనా ఇవని సో అరవై వేలకి పెరిగిన ధర పది శాతం కలిపితే ఆరు వేలు వస్తుంది ఇప్పుడు కంటిన్యూషన్ అగ్ని ప్రమాదం క్లెయిము అరవై వేలు ప్లస్ పెరిగిన ధర ఆరు వేలు కలిపితే అరవై ఆరు వేలు ఇది బీమా కంపెనీ నుంచి మనం నష్టపరిహారం పొందేటువంటి విషయం అంటే బీమా కంపెనీ నుంచి పొందవలసిన నష్టపరిహారం క్లెయిమ్ టు బి లాడ్జ్డ్ ఫ్రమ్ ది ఇన్సూరెన్స్ కంపెనీ అని చెప్పి రాసేస్తాం యాక్చువల్గా ఇది ఆన్సర్ అవుతుంది కానీ ఈ లెక్కలో యావరేజ్ క్లాస్ అనేటువంటిది ఒకటిచ్చాడు యావరేజ్ క్లాస్ అనేది ఎలా వస్తుంది సార్ అంటే క్వశ్చన్ పేపర్ మీరు బాగా చదివినట్లయితే క్వశ్చన్ పేపర్లో పాలసీ విలువ యాభై ఐదు వేలు అని ఇచ్చేస్తున్నాడు ఎప్పుడైతే క్వశ్చన్ పేపర్లో పాలసీ మొత్తము కానీ క్వశ్చన్ పేపర్లో చెప్పాడు అంటే యావరేజ్ క్లాస్ అప్లై అయ్యింది అని యావరేజ్ క్లాస్ అంటే ఏందో తెలుసా మీకు యాక్చువల్గా బీమా పాలసీ సాధారణంగా ఆస్తి మొత్తానికి తీసుకుంటారు బీమా చేసిన ఆస్తి ప్రమాదానికి లోనై కొంత మాత్రమే నష్టపోయినప్పుడు బీమా కంపెనీ వాస్తవంగా నష్టపోయిన ఆస్తి విలువ మేరకే నష్టపరిహారం చెల్లిస్తుంది ఆస్తి పూర్తి విలువకు పరిహారం ఇవ్వదు అందువల్ల కొన్ని సమస్యలు అగ్ని ప్రమాదం జరిగితే సరుకు పూర్తిగా నష్టపోదనే ఊహపై ఆస్తి అసలు విలువ కంటే తక్కువ మొత్తానికి బీమా పాలసీ తీసుకుంటాయి దీనిని అల్ప బీమా అండర్ ఇన్షూరెన్స్ అని చెప్పేసి అంటారు ఈ అల్ప బీమాను నిరుత్సాహపరచడానికి అగ్ని బీమా పాలసీతో సాధారణంగా సగటు సం సగటు నిబంధన యావరేజ్ క్లాస్ని చేరుస్తారు ఈ సగటు నిబంధన ప్రకారము బీమా కంపెనీ నష్టపూచి ఆస్తిని బీమా చేసిన మేరకు నిర్ణయించబడుతుంది అంటే ఈ నిబంధన వల్ల బీమా కంపెనీ నష్టపరిహారానికి చెల్లించడానికి పాలసీ విలువకు అగ్ని ప్రమాదం జరిగిన రోజున ఉన్న సరుకు విలువకు నిష్పత్తిని లెక్కించి ఈ నిష్పత్తి స్పష్ నష్టమైన సరుకు విలువకే అనువర్తించడం ద్వారా క్లెయిమ్ నిర్ణయించడం జరుగుతుంది అంటే యాక్చువల్గా ఇన్షూరెన్స్ కంపెనీ యొక్క ఉద్దేశం ఏంటంటే యావరేజ్ క్లాస్ పెట్టినట్లయితే వ్యాపారస్తులు ఎక్కువ మొత్తానికి ఇన్షూర్ చేస్తారు ఎందుకంటే ఇన్సూర్ చేసిన సరుకు అంతా కూడా నష్టపోదు కాబట్టి ఏదో కొంతమేరకే ప్రమాదానికి గురయ్యే ఉన్నాయి కాబట్టి గోడౌన్లో ఉండే ఆ సరుకునంతటినీ ఇన్షూర్ చేయకుండా కొంత భాగాన్ని ఇన్సూర్ చేస్తుంటారు అందువల్ల బీమా కంపెనీ ఆ ఎంత మేరకైతే మీరు ఇన్సూర్ చేశారో ఆ నష్టపోయిన సరుకుకి పాలసీ విలువకి ఉండేటువంటి నిష్పత్తిని లెక్కించి ప్రపోర్షనేట్గా నష్టాన్ని చెల్లిస్తారు కానీ ప్రమాదానికి గురైన సరుకు అంతా కూడా చెల్లించరు ఇప్పుడు అరవై ఆరు వేలు మనం క్లెయిమ్ చేస్తున్నాం కానీ పాలసీ తీసుకుంది యాభై ఐదు వేలకే కదా కాబట్టి పాలసీ తీసుకుంది యాభై ఐదు వేలు అరవై ఆరు వేలు నష్టపోతే అరవై ఆరు వేలకి ఈరు అరవై ఆరు వేలకి యాభై ఐదు వేలకి నిష్పత్తి లెక్కించి ప్రమాదానికి గురైన సరుకు నష్టపరిహారం యాభై మూడు వేల మూడు వందల ముప్పై మూడు మాత్రం ఇస్తారు అంటే యావరేజ్ క్లాస్ అనేది ఒక ఫార్ములా మనం అప్లై చేయాలి ఎప్పుడు అప్లై చేస్తాము క్వశ్చన్ పేపర్లో పాలసీ ఖరీదు యాభై ఐదు వేలని ఇచ్చినాడు ఈ లెక్కలో కాబట్టి పాలసీ విలువను బట్టి మనము బీమా క్లెయిము ఈ సూత్రం బీమా క్లెయిమ్ ఈజ్ ఈ నష్టపోయిన సరుకు బై ప్రమాదం నాటి సరుకు ఇంటూ పాలసీ మొత్తము నష్టపోయిన సరుకు వచ్చేసి అరవై నాలుగు వేలు ప్రమాదం నాటి సరుకు వచ్చేసి అరవై ఆరు వేలు ఇంటూ పాలసీ మొత్తం వచ్చి యాభై ఐదు వేలు దీని ప్రకారము క్యాలిక్యులేట్ చేస్తే యాభై మూడు వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు మాత్రమే బీమా కంపెనీ నుంచి నష్టపరిహారంగా మనం పొందడం జరుగుతుంది అంటే అరవై ఆరు వేలు మనం క్లెయిమ్ చేస్తుంటే బీమా కంపెనీ వాళ్ళు యాభై మూడు వేల మూడు వందల ముప్పై మూడు ఇస్తున్నారు అంటే మనము ఎంత నష్టపోతే అంత నష్టాన్ని బీమా కంపెనీ ఇవ్వదు ఎక్కువ బీమా చేస్తుంటే పాలసీ విలువ ఎక్కువ తీసుకొని ఉంటే మనకు నష్టపరిహారం ఎక్కువ వస్తుంది అందుకని ఈ అల్ప బీమాని నివారించడానికి బీమా కంపెనీలు ఈ యావరేజ్ క్లాస్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది కాబట్టి ఈ విధంగా ఇచ్చిన లెక్కలో పాలసీ విలువ కానీ ఇచ్చినట్లయితే ఎక్స్ట్రాగా ఈ యొక్క సూత్రాన్ని అప్లై చేసి బీమా కంపెనీ నుంచి పొందవలసిన నష్టపరిహారము అరవై ఆరు వేలు గాను మనము యాభై మూడు వేల మూడు వందల ముప్పై మూడే బీమా కంపెనీ నుంచి పొందడం జరుగుతుందంటే ఆ యొక్క తగ్గించడానికి కారణము ఈ యొక్క యావరేజ్ క్లాస్ అనేటువంటిది కారణం సో బీమా క్లెయిమ్ ఈజీ కోర్ట్ నష్టపోయిన సరుకు బై ప్రమాదం నాటి సరుకు ఇంటూ పాలసీ మొత్తము నష్టపోయిన సరుకు ఎంత అరవై నాలుగు వేలు అరవై నాలుగు వేలు అంటే అరవై ఆరు వేలు నష్టపోయినా మనం కానీ బీమా కంపెనీ ఏం చేస్తుందంటే ప్రమాదం సంభవించిన రోజున అరవై ఆరు వేలు సరుకు ఉంటే ప్రమాదం నుంచి రక్షించబడిన సరుకు ఒక రెండు వేలు ఇచ్చినాడు అంటే గోడౌన్ తగలబడిపోతుంటే రెండు వేల సరుకుని రక్షించినట్టు బూట్స్ సాల్వేజ్ అని చెప్పి క్వశ్చన్ పేపర్లో ఇచ్చినాడు కాబట్టి ఈ అరవై ఆరు వేలలో నుంచి రెండు వేలు రక్షించబడిన సరుకు తీస్తే ఇంక అరవై నాలుగు వేలు ప్రమాదంకు గురైన సరుకు అరవై నాలుగు వేల రూపాయలు మనం క్లెయిమ్ చేస్తే మనకి యాభై మూడు వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు ఇస్తుందంటే దానికి కారణం యావరేజ్ క్లాస్ అంటే ఈ నష్టం అరవై నాలుగు వేలకి ఈ యొక్క యావరేజ్ క్లాస్ పాలసీలు యాభై ఐదు వేలకి అరవై నాలుగు వేలకి యాభై ఐదు వేలకి నిష్పత్తి క్యాలిక్యులేట్ చేసి దామాషా పద్ధతిలో ఈ యాభై మూడు వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు చెల్లించడం జరిగింది ఈ వీడియోని చక్కగా లెక్క చదువుకొని అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఈ వీడియో లెసన్ మీకు నచ్చినట్లయితే బెల్ ఐకాన్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక టాపిక్లో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు ధన్యవాదములు